ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దౌన గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుండి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒకే ఒక బోరు పూర్తిగా చెడిపోయిందని గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ రెసిడెన్సీ టీచర్ జే సురేష్ తెలిపారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలో మొత్తం 57 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి నీటి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. ఇంతమంది విద్యార్థులకు ఒకరినే విధులు నిర్వహిస్తున్నామని, అదనంగా ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుని నియమించాలని కోరుతున్నారు. ఆ